హై వ్యూయర్స్, వెల్కమ్ టు హైదరాబాద్ విజయవాడ టైమ్స్. అండ్ చాలామంది మన సోదరులు మిత్రులు ఏంటంటే కార్ని మనం ఎట్లా చెక్ చేసుకోవాలి, కార్ తీసుకునే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అడుగుతుంటారు. ఈ వీడియో మేము రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నాం రైట్ కార్స్ తరఫున. సో ఈ వీడియోకి సంబంధించి ఏంటంటే మనం ఒకసారి కార్ని మనం తీసుకునే ముందు కార్ని ఏ రకంగా చెక్ చేసుకోవాలనేది ఇక్కడ మనతో పాటు బ్రదర్ ఉన్నారు. బ్రదర్, హాయ్ బ్రదర్. సో ఎప్పటికప్పుడు ఏంటంటే వారు మంచి కార్ని అంటే మనం అంతా మిడిల్ క్లాస్ బ్రదర్స్, మనం ఒకసారి కార్ తీసుకున్న తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే డాక్టర్ దగ్గరికి రికవరీకి రావాలి. అసలు మనకి కూలెంట్ అంటే ఏంటో తెలియదు బేసికల్గా, అంతేనా? నెక్స్ట్ ఇంజిన్ ఆయిల్ ఎంత ఉండాలి ఏంటి అనేది కూడా తెలియదు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఏమంటారు దాన్ని, ఓకే నాన్ యాక్సిడెంటా లేకపోతే యాక్సిడెంటా, ఇవన్నీ కూడా మనకి బేసిక్గా తెలుసుకోవాలంటే కొంచెం నాలెడ్జ్ ఉండాలి. ఆయిల్ లీకేజ్ ఏమన్నా ఉన్నా కూడా, సో దానికి సంబంధించి కూడా మనం ఇవన్నీ తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్. ఎందుకంటే బేసిక్గా నేను కూడా ఏంటంటే కార్ తీసుకున్న తర్వాత ఇవన్నీ అసలు ఎట్లా ఉంటాయి ఏంటి అనేది దాన్ని అనలైజ్ చేసుకుంటూ దాని మీద నాలెడ్జ్ వచ్చేటప్పుడు నాకు చాలా టైం పట్టింది ఒక రకంగా. సో మీ అందరికీ నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దాం అనేది ఈ వీడియో యొక్క సంకల్పం అంతే. సో బ్రదర్ ఒకసారి చెప్తారా? ఫస్ట్గా వెహికల్ని లిఫ్ట్లో పైకి లేపామండి. ఇవన్నీ మనకి అండర్ గ్రౌండ్ మొత్తం క్లారిటీగా కనిపిస్తుంది. ఇది వచ్చేసరికి మనకి క్రాష్ మెంబర్ అండి, సస్పెన్షన్ ఫ్రేమ్ ఇది క్రాష్ మెంబర్ అంటారు. ఇది డ్యామేజ్ ఉన్నా క్లియర్గా కనిపిస్తుంది. ఇంజన్ ఛాంబరు, ఆయిల్ లీకేజ్ ఉన్నా కానీ లేదంటే ఏమన్నా హిట్ అయినా కానీ డ్యామేజ్ ఉన్నా కానీ క్లియర్గా కనిపిస్తుంది మనకి. ఇది అట్లాగే రేడియేటర్ లీకేజ్ ఉన్నా కానీసి, ఇంకొకటి ఇది హెడ్లైట్ ప్యానల్ ఏమన్నా బ్రేక్ అయినా కానీ మనకి క్లారిటీగా కనిపిస్తుంది. అట్లా ఇది సైలెన్సర్ అండి, పెట్రోల్ వెహికల్ కింద నార్మల్గా సైలెన్సర్ పోతూ ఉంటుంది, హోల్స్ ఉన్నా కానీసి ఏమో క్లియర్గా కనిపిస్తుంది మనకి. ఇంకోటి వచ్చేసి సస్పెన్షన్ అండి మనకి, ఇది సస్పెన్షన్, ఇది లోవర్ ఆర్మ్స్ అండి. మనకి సస్పెన్షన్ వీక్ ఉన్నా కానీ మనకి క్లారిటీగా తెలిసిపోతుంది. ఇది డ్రై షాఫ్ట్, మన వెహికల్ మూవ్ చేసే డ్రై షాఫ్ట్. ఇది ఏమన్నా ఆయిల్ చెల్లిపోయినా కానీ ఉన్నా కానీ ఇక్కడ కూడా క్లారిటీ తెలిసిపోతుంది. షాక్అప్ దర్ వీక్ ఉన్నా కానీ మనకి సౌండ్ కానీ ఇంకోటి ఏమంటే నాయిస్ రాకుండా చెక్ చేయడానికి ఇది ఒకటి లిఫ్ట్. వెనక్కి వచ్చేసండి, ఇది కూడా సైలెన్సర్ అండి, సైలెన్సర్ అంతా నీట్గానే ఉంది. ఇది ఫ్యూల్ ట్యాంక్ అండి, ఫ్యూల్ ట్యాంక్, పెట్రోల్ ట్యాంక్. ఇది కూడా డ్యామేజ్ ఉన్నా మనకి క్లియర్గా తెలిసిపోతుంది. ఇది రియర్ సస్పెన్షన్, ఇది ఈ ఎక్సెల్ అనేది రియర్ సస్పెన్షన్, ఇది బెండ్ ఉన్నా కానీ మనకి క్లారిటీగా తెలిసిపోతుంది. మనకి అండర్ బాడీ కూడా మనకి క్లియర్గా కనిపిస్తుందండి, ఎక్కడ డ్యామేజ్ ఎక్కడ రెస్ట్ ఫామ్ కూడా లేదు. అలాగే